మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే అత్యంత శక్తివంతమైన చైత్ర అమావాస్య. ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారు వారి జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి చైత్ర అమావాస్య రోజు తప్పక వినవలసిన కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం జరిగిన పౌర్ణమి అమావాస్య అనే ఇద్దరు అక్కాచెల్లెల కథ విందాం. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది. ఆమె ఎప్పుడూ కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది. తాను అన్ని పనులు కూడా చేసేది. అమావాస్య ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయటానికి కూడా ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. తాను ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పౌర్ణమి అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ ఎప్పుడూ కూడా అమావాస్యనే ఎక్కువ ప్రేమగా చూసేవారు. అలానే ఇద్దరు కొడుకుల్ని ప్రేమగా చూసుకునేవారు. కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. రాజు కుమారులిద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహాన్ని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి ఇలా చెప్తుంది, పౌర్ణమి ఎప్పుడూ కూడా పనిచేయటానికే ఎక్కువ ఇష్టపడుతుంది. గోసేవ చేయటానికి ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు చేస్తుంది. దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెప్తుంది. ఆమె పెద్దింటి కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఆమె ఇవన్నీ చేయటానికి కుదరదు. అందుకే పేద ఇంటికి మనం పంపిద్దామని చెప్తుంది. రాజు సరేనని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరకు రాజు పౌర్ణమికి ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయం చేశాడు. అప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనం వివాహం చేద్దాం. అక్కాచెల్లెళ్ళ ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిర్చాడు. ఈ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషించింది. మనసులో రాణి ఇలా అనుకుంటుంది, పేదల ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆమె ఎప్పుడూ కూడా పూజలు పూజలు అంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దామని అంటుంది. ఇక సమయం రాగానే రాజుగారు తన ఇద్దరి కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ ఆమె మాత్రం వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. కానీ పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు కూడా సహాయాన్ని చేస్తూ ఉండేది. అమావాస్య పౌర్ణమి ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివచర్చ ఏర్పాటు చేసుకుంది. ఆమె ఊర్లో అందర్నీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది. ఆ ఊర్లో ఆడవాళ్లు ఇలా అంటున్నారు, మీ చెల్లెల ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతూ ఉంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళగలను అని చెప్పింది. అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఇలా అన్నారు, దైవశిక్ష జరుగుతున్నప్పుడు పిలవాలి అన్న నియమం లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువల్ల నీవు కూడా మాతో రమ్మని పిలిచారు. అప్పుడు పౌర్ణమి కూడా ఆ చర్చకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది, నేను నిన్ను పిలవనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది. వస్తే వచ్చావు కాని నిశ్శబ్దంగా ఒకచోట కూర్చొని ఉండు, అటు ఇటు తిరగకు అని చెప్పింది. తన పేదరికాన్ని చాలా ఎగతాళి చేసింది. ఆమె చేష్టలు చూసి పౌర్ణమి కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి. ఆమె ఆ మహాశివయ్యను ప్రార్థించటం మొదలుపెట్టింది, ఓ మహాదేవ, నీవు నా పట్ల ఎప్పుడూ దయ చూపిస్తావు, నా తప్పు ఏమిటి? పూజలు చేయటం గోసేవ చేయటమే నా తప్ప, పనిచేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అని అనుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివపూజ శివచర్చ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు.
ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి? నేను అన్నావదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. తాను ఇంటికి వెళ్ళి తన భర్తతో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి తాను అన్నగారి ఇంటికి బయలుదేరింది. తాను నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలావిడ ఇలా అడుగుతుంది, అమ్మా నీవు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది, తనను తాను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలియవ్వ ఇలా అంటుంది, అమ్మా చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పింది, ఇక్కడ ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చెయ్యమని చెప్పింది, తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి సరేనని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది, తులసి చెట్టును పూజించింది, ముసలి అవ్వకు స్నానం చేయటానికి నీటిని ఏర్పాటు చేసింది, ఆమె పాదాలను నొక్కింది. అన్నీ పనులు అయిపోయాక వేరే ఏమైనా పని ఉందా అని అడిగింది. ఏమీ లేదు అని చెప్పి పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ఇలా అడుగుతున్నాడు, తల్లి నీవు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి వేషంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అడుగుతున్నాడు, తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు. దానికి పౌర్ణమి ఆ గుడిని శుభ్రం చేసింది, ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు ఆ పరమేశ్వరుని రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తాను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఒక ముసలియవ్వ కనిపించింది. ఆమె ఇలా అంటుంది, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఎవరూ కూడా ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఈ గుడి ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, సరేనమ్మా అలానే చేస్తాను అని చెప్పి తాను గుడిని మొత్తం శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసింది. పూజలు చేసుకొని ఆమె మళ్లీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్లేసరికి ఒక నది వచ్చింది. ఆ నది ఒడ్డునే ఒక ముసలియవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలియవ్వ రూపంలో ఉన్నది ఎవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత ఇలా చెప్తుంది, ప్రతి ఒక్కరూ కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, అలానే వెళ్తున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది, పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు, ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, సరే అలానే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని కూడా అంతా శుభ్రం చేసింది. శుభ్రం చేశాక అక్కడ ఉన్న నావలో కూర్చొని తాను ఆ నావ దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి తన అన్నావదినల ఇంటికి వెళ్ళింది. అన్నావదినల ఇంటికి వెళ్లేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు ఎంతో సంతోషించారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. రాత్రి అయ్యింది, పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి పౌర్ణమి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్లమని చెప్పారు. సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకొని అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లు ఇద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని వెళ్లమని చెప్పారు. ఆమె వాటిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి యువతలి గట్టుకు వచ్చింది. వచ్చి గంగామాత కూర్చొని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచి ఇచ్చింది. తాను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. తాను ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలియవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని తాను ఇంకా ముందుకు బయలుదేరింది. దారిలో ఉన్న పరమేశ్వరుడు తనకు ఇంకొక సంచిని ఇచ్చారు, అది కూడా తీసుకొని ఆమె ముందుకు పోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్లేసరికి తులసీమాత వద్దకు వచ్చింది. అక్కడ కూడా తనకు తులసీమాత దగ్గర ఉన్న ముసలియవ్వ కూడా
తనకు ఇంకొక సంచని ఇచ్చింది. ఇవన్నీ తీసుకొని తాను తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తరువాత తాను అన్నావదనలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. విప్పేసరికి అందులో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది, కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. ఇచ్చి తాను గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. దాని నిండా కూడా బంగారం ధనంతో నిండి ఉన్నాయి. ఆ తరువాత ఆమె కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచేసరికి దాంట్లో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసీమాత ఇచ్చిన సంచిని విప్పేసరికి వాటన్నింటిలో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. వాటన్నిటినీ చూసి పౌర్ణమి చాలా సంతోషించింది. తనకు ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు. తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. కొన్ని రోజులు గడిచిన తరువాత తాను ఇలా అనుకుంది, మన ఇంట్లో శివచర్చను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది. అనుకొని తాను శివచర్చను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి శివచర్చలో పాల్గొనమని పిలిచింది. అప్పుడు ఊర్లో వారందరూ కూడా శివచర్చలో పాల్గొనటానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది, నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు, నేను అదే బెంగలో అన్నావదనల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్ని అంతా కూడా అమావాస్యకు చెప్పింది. అమావాస్య ఇలా అంటుంది, నీవు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, ప్రసాదం ఇవ్వకపోవటం తప్పు, ప్రసాదమంటే అందరికీ పంచాలి, నేను ప్రసాదం ఖచ్చితంగా ఇస్తాను అంటుంది. కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తాను బయలుదేరింది. తాను బయలుదేరిన తరువాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. తాను ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు, ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది, నీవు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య ఇలా అంటుంది, ఏం మాట్లాడుతున్నావు, నన్ను నీవు చూశావా, నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికైపోతాయి, అందువల్ల నేను అవేమీ చెయ్యను అని చెప్పి తాను అక్కడ నుండి ముందుకు పోయింది. ముందుకు వెళ్లేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూసింది. ఆయన కూడా గుడిని శుభ్రం చెయ్యమని అడిగాడు. ఆయనకు కూడా అదే సమాధానం చెప్పింది. తాను కాళీమాతకు గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది. అలా చెప్పి తాను నావ దాటి తన అన్నావదనల ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇదెందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరేనని చెప్పి తాను ఆ రోజు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నావదనలు ఇలా అంటున్నారు, సరే వెళ్ళిరమ్మని చెప్పారు. దానికి తాను ఇలా అడుగుతుంది, పౌర్ణమికి మీరు ఒక సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి ఆ వదినలు ఇలా అంటున్నారు, సంచి నీ ఇంటికే వస్తుంది, నీవు వెళ్ళిపోమని చెప్పారు. తాను మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరేనని చెప్పేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగేసరికి నీ ఇంటికే వస్తుంది, వెళ్ళిపోమని చెప్పింది. అదేవిధంగా కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా చెప్పారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులను తెరిచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లు తన నుదుటిపై కొట్టి తనకు గుణపాఠం చెప్పాయి. అప్పుడు అమావాస్యకు బుద్ధి వచ్చింది, భగవంతుడా నన్ను కాపాడమంటుంది. ఆమె పౌర్ణమి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను, ఇంకా అన్నావదినలకు నేను ఎప్పుడూ సహాయాన్ని చేస్తూనే ఉన్నాను, నీవు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు, నీవు గంగామాతకు కానీ పరమేశ్వరుడికి కానీ తులసీమాతకు కానీ కాళీమాతకు కానీ ఎవరికీ కూడా నీవు విలువ ఇవ్వలేదు, వారు చెప్పిన ఏ మాటను కూడా నీవు వినలేదు, అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అంటుంది. దానికి అమావాస్య ఇలా అంటుంది, పౌర్ణమి నన్ను నీవు క్షమించు, ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పింది.
అంతేకాదు మళ్ళీ ఇలా అంటుంది, నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, నీవు ఎప్పుడూ కూడా ఈ మూడు సూత్రాలు గుర్తుంచుకో. మొదటి సూత్రం ఏంటంటే అందరిపైనా కూడా దయ కలిగి ఉండాలి. ఇక రెండవ సూత్రం ఏంటంటే ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. మూడవ సూత్రం ఏంటంటే ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. భగవంతుడు ఏదైతే మూడు సూత్రాలు చెప్పాడో అవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను, అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువల్లనే నాకు ఇవన్నీ కూడా లభించాయి. కానీ నీవు ఆ మూడు సూత్రాలు పాటించకుండా నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని చెప్తుంది. అప్పుడు అమావాస్య తన ఇంటికి వెళ్ళింది. ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజూ పరమేశ్వరుణ్ణి క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. అందువల్లనే ఎప్పుడూ కూడా మంచి కర్మలనే చెయ్యాలి. ఇదంతా పౌర్ణమి తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్లకు కూడా బుద్ధి వచ్చింది. వాళ్ళు కూడా నిత్యం పూజలు మంచి కర్మలు చేయటం మొదలుపెట్టారు. ఇదంతా విని పౌర్ణమి చాలా సంతోషించింది. పౌర్ణమి కుటుంబం భోగభాగ్యాలతో సంతోషంగా జీవించారు. ఇక ఈరోజు తప్పక వినవలసిన మరి ఒక కథ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ పవిత్ర కథ వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి, అనుకున్న కోరికలు నెరవేరతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను మిక్కిలి ధనవంతుడు. ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది. అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అదీకాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది. ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ పుష్పాలతోనూ సువర్ణాభిషేకములతోనూ మంత్రపూర్వకముగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గర్లో ఒక గ్రామంలో నివసించే కిరాతుడు, అంటే వేటగాడు, తన కులవృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు. అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ కిరాతుడు శివాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్లి శివలింగాన్ని చూసిన వెంటనే ఆ కిరాతునికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. ఆ విధంగా శివలింగానికి పూజ చెయ్యాలనే బుద్ధి పుట్టింది. కాని ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించటానికి ఏమీ దొరకలేదు. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడని నమ్మకంతో దగ్గర్లో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకొని పుక్కెట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు. ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నములు పుష్పాలు ఉన్నాయి. వాటిని కిరాతుడు తీసి పారవేసి తన నోట్లో పుక్కెట పట్టియున్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తీసుకువచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ప్రదక్షిణలు చేసి నమస్కరించి కొంతసేపు ధ్యానించిన తరువాత తన నివాసానికి వెళ్ళాడు. తరువాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయటానికి ఆ అడవిలో గుడి దగ్గరకు వచ్చాడు. పూజ చేయటానికి అతని వెంట ఒక బ్రాహ్మణుని కూడా తీసుకువచ్చాడు. వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది. ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని అంతా శుద్ధి చేశారు. తరువాత యథావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్ళాడు. ఆయన వెళ్లిన కొంతసేపటికి మళ్లీ కిరాతుడు ఆలయంలోకి వచ్చి తాను ఇదివరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్ళాడు. తరువాత రోజు మళ్లీ నంది వచ్చేసరికి మళ్లీ అపరిశుభ్రంగా ఉంది. ఇదంతా చూసిన నంది ఎంతో బాధించి తనతో వచ్చిన బ్రాహ్మణునితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని
గుడిని ఎవరో అపరిశుభ్రం చేస్తున్నారని తలంచి గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకొని తన గృహానికి తీసుకుపోయి తన ఇంటియందే పూజలు చేయటం మొదలుపెట్టాడు. శివలింగం తీసుకుని పోయినంత మాత్రాన సర్వవ్యాప్తియగు సదాశివుడు ఆ గుడియందు లేకుండా పోతాడా? అంతమాత్రాన నిచ్చెల భక్తితత్పరుడు అయిన కిరాతుని పూజా విధానముకు భంగం కలుగుతుందా? ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతుడు శివారాధనకై గుడికి వెళ్ళాడు. కాని అతను గుడిలోకి వెళ్లి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. ఆ క్షణమే అతను విచారం చెందాడు. విచారంతో పాటు ఏడవసాగాడు. అలా ఏడుస్తూ అప్పుడతను తన రెండు చేతులు జోడించి, స్వామి, నేను కేవలం నీ కుమారుడిలాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించటానికి నేను పేదవాణ్ణి. పువ్వులతో పూజించటానికి నేను ఆ పువ్వులను కలిగిలేను. నా హృదయమనే పువ్వునే నీకు అర్పించి పూజ చేస్తున్నాను. నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు. అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండుట తగదు. సదాశివ, నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పనిలేదు. నీ కుమారుడిపై కోపించుట తగదు. స్వామి, ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరింపుము, నన్ను మన్నింపుము. నేను నిన్ను పూజిద్దామని ఇక్కడకు వచ్చాను. కానీ నాకు కనిపించకుండా ఉండుట భావ్యమా? నీవు నాకు కనిపించకపోతే ఇచ్చటనే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు. కాని ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు. ఆ విధంగా మరికొంతసేపు ఏడుకున్నాడు. అయినా భగవంతుడు అతనికి కనిపించలేదు. అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది, ఛీ, ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ శివనామస్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు. వెంటనే అతనికి తలను అంటించటానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దివి నుండి దేవదుందుబులు మ్రోగాయి, పూలవానలు కురిశాయి. బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు. నారదుడు శివగీతమును పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతయు ఎంతో రమణీయంగా మారింది. అంతటా శివప్రేరితుడైన నంది భక్తశిఖామణియగు కిరాతుని దర్శించుటకు అన్నట్లు గుడిలోకి ప్రవేశించాడు. అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకుని నిల్చున్న కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివయ్యను అనేక సార్లు భక్తితో ధ్యానించి భక్తాగ్రేసరుడు అయిన కిరాతుని కౌగులించుకొని, అన్నా, నీ మూలంగా నా జన్మ తరించింది. ఇదివరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను. నన్ను క్షమింపుము. అసలు నిజమైన భక్తుడి వంటే నీవే అని కీర్తించాడు. అప్పుడు మహాశివుడు నందిని చూసి, ఓయి భక్తా నంది, నీవు కూడా నాకు నచ్చిన వాడవే. మీరిద్దరూ సూర్యచంద్రులున్నంత వరకు నా వద్దనే ఉండెదరని పలికి ఆ మహాశివుడు వారిరువురిని తీసుకొని కైలాసం పోయాడు. కాబట్టి భగవంతుణ్ణి పూజించటానికి జాతి మతభేదాలుండవు. పూజా సామాగ్రి, రత్నాలు, పువ్వులు ముఖ్యం కాదు. నిర్మలమైన భక్తితో, నిశ్చలమైన మనసుతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నుడవుతాడు. భగవంతునిపై మనసు లగ్నం చేసి సమాజంలో మంచిగా బ్రతికే వాళ్లను, ఇతరులకు హాని తలపెట్టని వారిని, పరులకు సేవ చేసేవారిని, సహాయం చేసేవారిని ఆ మహాశివుడు ఎప్పటికీ మరిచిపోడు. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోరిన కోరికలు తీరతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు తప్పక వినవలసిన మరి ఒక కథ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ పవిత్ర కథ వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి, అనుకున్న కోరికలు నెరవేరతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, విన్నంతనే సకల పాపాలు పోయే స్కందపురాణంలోని ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అవంతి నగరం సమీప అడవిలో ఒక సాధువు జీవించేవాడు. ఆ సాధువు దగ్గరకు అనేక మంది వచ్చి ఎన్నో అద్భుత విషయాలు తెలుసుకొని వెళ్లేవారు. ఇలా ఒకరోజు ఆ సాధువు అక్కడకు వచ్చిన వాళ్లకు ఒక అద్భుత కథను ఇలా చెప్పటం ప్రారంభించాడు. చూడండి నాయనలారా, పూర్వం ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు చాలా సున్నితమైన మనసు కలవాడు. అతన్ని ఎవరైనా ఏమన్నా అన్నారంటే, లేదా ఏదైనా చిన్న సంఘటన అతన్ని బాధ కలిగించేది జరిగినా అతను రోజంతా దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు.
తనకు జరిగిన సంఘటనలకు కారణం తన దురదృష్టం మరియు ఆ భగవంతుడు అని అనుకునేవాడు. అదేవిధంగా తనను బాధపెట్టిన ఆ వ్యక్తిపై ఎలా పగ తీర్చుకోవాలి అని రోజంతా ఆలోచించేవాడు. ప్రతి విషయాన్ని ఇలా అతిగా ఆలోచించటం వల్ల అతను ఎవరితోనూ సరిగ్గా ఉండేవాడు కాదు. అలాగే తాను చేసే పని మీద కూడా ధ్యాస పెట్టేవాడు కాదు. అతను ఎప్పుడూ అశాంతితో రగిలిపోయేవాడు. తన ఈ పరిస్థితిని గ్రహించిన తన మిత్రుడొకడు తనకు ఒక సలహా ఇస్తాడు. దగ్గరలో ఉన్న ఒక ముని ఆశ్రమంలో ఒక గురువు ఉన్నాడని, ఆయన్ను కలిస్తే నీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడని ఆ స్నేహితుడు అంటాడు. ఇక ఆ యువకుడు ఆశ్రమానికి వెళ్ళి గురువును కలిసి తాను ఎలా అయితే ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తాడు ఆ గురువుకు వివరిస్తాడు. ఆ యువకుడి సమస్యను విన్న ఆ గురువు ఏం మాట్లాడకుండా ఆశ్రమంలోకి వెళ్తాడు. ఆ గురువు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లటంతో ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ఏం చెయ్యాలో అతనికి అర్థం కాలేదు. కానీ అతను అలానే అక్కడే కూర్చొని ఉన్నాడు. కొంత సమయం తర్వాత ఆశ్రమ గురువు నీళ్లు ఉన్న ఒక చిన్న మట్టి పాత్రతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ యువకుడి ముందు నిల్చొని ఉంటాడు. అప్పుడు ఆ యువకుడు కూడా నిల్చున్నాడు. ఆ గురువుగారు ఇలా అడుగుతాడు, చెప్పు నాయనా, ఈ పాత్ర యొక్క బరువు ఎంత ఉంటుంది అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు ఇలా అంటాడు, స్వామి, నేను ఖచ్చితంగా చెప్పలేను కాని దీని బరువు చాలా తక్కువ ఉంటుంది అని సమాధానం చెప్పాడు. దానికి ఆ గురువు ఇలా అడుగుతాడు, చూడు, నేను కాసేపు ఇలానే ఈ పాత్రను పట్టుకొని ఇలానే నిల్చొని ఉంటే ఏమవుతుంది అంటాడు. దానికి ఆ యువకుడు ఇలా అంటాడు, ఏమీ కాదు స్వామి అంటాడు. దానికి ఆ గురువుగారు ఇలా అడుగుతాడు, సరే, ఒకవేళ నేను ఇలానే ఒక గంట సేపు ఈ పాత్రను పట్టుకొని నిల్చొని ఉంటే ఏమవుతుంది అంటాడు. దానికి ఆ యువకుడు ఇలా అంటాడు, స్వామి, అప్పుడు మీ చెయ్యి నొప్పి పెడుతుంది అని చెప్తాడు. ఆ గురువుగారు మళ్ళీ ఇలా అడుగుతాడు, చూడు, ఒకవేళ నేను ఈ పాత్రను రోజంతా ఇలానే పట్టుకొని ఉంటే ఏమవుతుంది అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు ఇలా అంటాడు, స్వామి, అప్పుడు మీరు భరించలేనంత నొప్పితో బాధపడతారు, మీ చెయ్యి పనిచేయకుండా పోవచ్చు అని అంటాడు. దానికి ఆ గురువు ఇలా అంటాడు, మంచిది నాయనా, మరి నేను ఎంతసేపు మోసినా ఈ పాత్ర యొక్క బరువు పెరిగిందా అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు, లేదు, పెరగలేదు అని ఆ యువకుడు అంటాడు. దానికి ఆ గురువుగారు ఇలా అంటాడు, మరి అలాంటప్పుడు నా చెయ్యికి భరించలేనంత నొప్పి ఎందుకు కలుగుతుంది అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు ఇలా అంటాడు, స్వామి, మీరు చాలాసేపు పట్టుకున్నందుకు అని అంటాడు. అప్పుడు ఆ గురువు ఇలా అడుగుతాడు, మరి నాకు నొప్పి కలగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు ఇలా చెప్తాడు, ఆ పాత్రను కింద పెట్టాలి అని ఆ యువకుడు అంటాడు. దానికి ఆ గురువు ఇలా అంటాడు, అవును, నీవు చెప్పింది నిజమే. మన జీవితంలోని సమస్యలు కూడా ఇలానే ఉంటాయి. మనకున్న సమస్యల గురించి కొంతసేపు ఆలోచిస్తే ఏం కాదు, కానీ ఎక్కువసేపు ఆలోచిస్తే మనల్ని బాధిస్తాయి. అదే పనిగా వాటి గురించి ఆలోచిస్తే మనలో భయాన్ని మరియు అశాంతిని కలిగిస్తాయి. ఆ గురువు ఆ యువకుడి వైపు చూస్తూ ఇలా అంటాడు, చూడు నాయనా, మన జీవితంలో జరిగిన సంఘటనలను, మనం చేసిన పొరపాట్ల గురించి ఆలోచించటం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే వాటి నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగటమే. అదే పనిగా ఒకే విషయం గురించి ఆలోచిస్తే ఆ మట్టి పాత్రలాగా సంఘటనలు నీకు బాధను కలిగిస్తాయి. నీవు గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు నీ చెయ్యి జారిపోతుంది. ఆ తరువాత నీవు భవిష్యత్తులో దీని గురించి కూడా బాధపడతావు. నీవు భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలా ఉండటానికి ఈరోజు నుండే నీవు ప్రయత్నించు. నీవు గతంలో చేసిన పొరపాట్లను మళ్ళీ చేయకుండా ఉండు. నీవు బాధపడటం మానేసి ఈరోజు చేసే పనుల గురించి ఆలోచించు. ఎందుకంటే బాధ అనేది మనిషిని మరణం వరకు తీసుకెళ్లగలదు. కాబట్టి నిన్ను ఎవరైనా అవమానించినా, పరిస్థితులు అలా వచ్చినా, దాన్ని మట్టి పాత్ర కింద పెట్టినట్లుగా మర్చిపోయి నీ గమ్యం చేరే దిశగా ముందుకు పో. జరిగిన అవమానం గురించి ఆలోచిస్తే నీకు భవిష్యత్తు ఉండదు. జీవితంలో పగ తీర్చుకోవాలి అని ఎప్పుడూ అనుకోకు. అదంతా భగవంతుడే చూసుకుంటాడు. నవ్వుతూ నీ గమ్యాన్ని చేరే దిశగా రోజూ ముందుకు పోవాలి అని ఆ గురువు ఆ యువకుడికి చెప్పినట్లు సాధువు కథ ద్వారా అక్కడ వారికి చెప్పగానే
వారంతా ఎంతో సంతోషించారు. ఒక మంచి విషయం నేర్చుకున్నందుకు అందరూ ఎంతో సంతోషించి సాధువుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే వింటారో చెప్తారు, అలానే చదువుతారు, వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇలాంటి పవిత్రమైన రోజు ఈ కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. జీవితంలో దరిద్రం దరిచేరదు, మరణం దరిచేరదు. ఇప్పుడు మీరు ఈ కథను వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఎవరైతే ఈరోజు ఈ కథను వింటారో వారి యొక్క జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ కష్టాలు బాధలు మొత్తం ఈరోజుతో పోతాయి. మీరు తప్పక వినవలసిన కథ ఏంటో తెలుసుకుందాం. ఈరోజే చైత్ర బుధవారం. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయయాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటికాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంది. అందుక ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు ఋషులకు పితృదేవతలకు దీయుతులకు నీకు నాకు గోవులకు వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది. అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఎలా అనుకున్నాడు, ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు, దానిని చూసి ఆవు బాధపడటమేమిటి, అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అని అనుకున్నాడు. ఆ ఆవు భూదేవి, ఋషభం ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత కలియుగం ప్రారంభం సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుని ప్రభావం వల్ల ధర్మం యొక్క సత్యము శౌచము తపస్సు దయా అను నాలుగు పాదములలో మూడు నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది. నశించిపోయిన మూడు పాదాలు శౌచము తపస్సు దయ, మిగిలింది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. చెడు సావాసం వల్ల శౌచము, సమ్మోహం వల్ల తపస్సు, అహంకారం వల్ల దయా నశించిపోయాయి. ఇలా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతితో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు కింద పడిపోయింది. వంటికాలు మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు, అది కూడా కింద పడింది. కింద పడిన వాటిని తన చేతిలోని దండంతో విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. దూరం నుండి చూసిన పరీక్షిత్ మహారాజు వాటి దగ్గరకు వెళ్ళాడు. ఆ గోవును భూమాతగాను వృషభాన్ని ధర్మంగా గుర్తుపట్టి, అమ్మా, మీకు ఇలాంటి పరిస్థితి రావటానికి కారణమెవరు? మీకు మూడు కాళ్ళు లేకపోవటానికి కారణమెవరు? ఎంతటి వారైనా సరే నేను వారి చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడతాను, చెప్పండి అని అన్నాడు. అందుక గోమాత ఇలా అంటుంది, కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగసంధి అన్నారు, యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మం పాదాలు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్ మహారాజు గోవును బాధపెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలున పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు, అయ్యా రక్షించండి, నేనే నరికివేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడంటారు, నేను రావటం వల్లనే ధర్మానికి మూడు పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కాని ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకొని నిల్చుంటున్నావు. ఎలా కాదు, నాకు అవకాశం ఇవ్వు, నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేనక్కడుంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి, కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు, నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను, అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జోదశాలయందు నీవు ఉండవచ్చు. ఇక రెండవది మద్యపానశాలయందు నీవు ఉండవచ్చు.
ఇక మూడవది, స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీ పురుషులయందు నీవు ఉండవచ్చు. ఇక నాలుగవ స్థానం వచ్చి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని చెప్పాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు, అయ్యా, మీరు నాలుగు స్థానాలిచ్చారు, కానీ అక్కడ నేను నిలబడటానికి వీలులేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలెవరూ వాటి జోలికి వెళ్లరు కనుక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు, సరే, ఐదవ స్థానం వచ్చి బంగారం ఇచ్చాను అన్నాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు, చాలు మహాప్రభో చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. కానీ ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే. అలా కలి పరీక్షిత్ మహారాజు లోపలికి ప్రవేశించాడు. అలా కలి ప్రభావం వల్ల పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో చూద్దాం. పరీక్షిత్ మహారాజు ధర్మం, అర్థం, కామమనే పురుషార్థాల్ని అతిక్రమించకుండా, ప్రజలకి ఏ కష్టమూ కలగకుండా, భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ 60 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇదంతా కలి ప్రభావం వల్లే జరుగుతుంది. అలా లేడి వెంట పడుతూ ఒకచోట తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, ఓ మహర్షి, బాణం దెబ్బతిన్న లేడి ఇటువైపు వచ్చిందా అని అడిగాడు. తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు. పరీక్షిత్కి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గర్లో చచ్చిపడి ఉన్న ఒక పాముని తన బాణం కొనతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకొని, నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరుగల మహారాజు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని శపించాడు. ఇక జరిగిన విషయాన్ని శమీక మహర్షి తెలుసుకొని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవటం తనకు చేతకాదన్నాడు. ఇక శమీక మహర్షి గౌరముఖుడు అనే పేరుగల శిష్యుణ్ణి పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరకు వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పమన్నాడు. ఇక గౌరముఖుడు రాజు దగ్గరకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్లు చెప్పాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవటానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. నేర్పరులైన వడ్రంగుల్ని పిలిపించి ఒంటి స్తంభంతో మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకొని అక్కడే నివసించసాగాడు. విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి 7 రోజులే సమయముందని, మోక్షం పొందటానికి ఉపయోగించే పురాణాలు, ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు. కశ్యప మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజును బ్రతికించాలని బయలుదేరాడు. తక్షకుడు అడవిలో కశ్యప మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. కశ్యప మహర్షి పరీక్షిత్కి మరణం తప్పదని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక తక్షకుడు సర్పాల్ని బ్రాహ్మణ రూపాల్లోకి మారమని, మంచి సువాసనలు వెదజల్లే తాజా పువ్వుల్ని, రుచిగా తీయగా ఉండే పండ్లని మోదుగా ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్లమని, తాను కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు. ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకులు తెచ్చిన పండ్లు, పువ్వులు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు, శృంగీ మహర్షి శాపమిచ్చి 7 రోజులు గడిచిపోతున్నాయి, సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బొట్టల్ని చూపించి, వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు. అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండుని చీల్చాడు. అందులో ముందుగా నల్లగా కనపడి అంతలోనే ఎర్రని రంగులో పాముగా మారి అగ్నిజ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజుని కరిచి వెళ్ళిపోయాడు. తక్షకుడి విషం వల్ల జనమేజయుడి తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనమవుతాం. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. అత్రి మహర్షి బ్రహ్మమానసపుత్రుడు. అత్రి మహర్షికి అనసూయయందు బ్రహ్మ శివకేశవాంసలతో చంద్రుడు, దుర్వాసురుడు, దత్తాత్రేయుడు అనే 3 కుమారులు జన్మించారు.
చంద్రుడు బ్రహ్మహంసతో జన్మించాడు. చిన్నతనంలో చంద్రుడు దీక్షతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుణ్ణి లతలకు, వృక్షాలకు, ఔషధాలకు, నక్షత్రాలకు అధిపతిని చేశాడు. తరువాత చంద్రుడు రాజసూయయాగం చేసి దక్షపుత్రికలను 27 మందిని పరిణయమాడాడు. అంతేకాదు, చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞానం కోసం విద్యాభ్యాసానికి వెళ్ళాడు. గురువును, గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు. ఒకనాడు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి యజ్ఞం చేయించటానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రునిపై మోహం కలిగింది. ఆమె కవ్వింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడయ్యాడు. గురుపత్ని అని కూడా మర్చిపోయి తారా విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలిగా చేసుకున్నాడు. బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు. ఇక ఎవరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది. రాక్షసుల గురువైన శుక్రాచార్యునకు దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువల్ల శుక్రాచార్యులు, రాక్షసవీరులు కలిసి చంద్రుని పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తారా విషయంగా 2 వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. 2 పక్షాలలో చాలామంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. ఇక బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు, ఓ అపవిత్రురాలా, సిగ్గులేక వేసేలాగా అధర్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు, ఆ గర్భం దించుకో అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారం రంగుగల అందమైన బాలుణ్ణి ప్రసవించింది. ఆ శిశువు దివ్య తేజోవిలాసుడై మోహనాకారంతో ఉన్నాడు. ఆ బాలుణ్ణి చూసిన తరువాత బృహస్పతి, చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకున్నారు. తగువు తీర్చటానికి వచ్చిన దేవతలు, మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు. ఇక బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలుడి తండ్రి ఎవరో చెప్పమన్నాడు. ఇక తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుని వల్ల పుట్టాడని చెప్పింది. ఇక బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు. కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడి ఆనందానికి హద్దులు లేవు. ఆ బాలుణ్ణి తన భార్య రోహిణీ చేతిలో పెట్టాడు. ఆమె బుధుడిని చాలా ప్రేమగా పెంచింది. బుధుడు చిన్నతనం నుండి బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహమండలంలో చోటు సంపాదించుకున్నాడు. సూర్యభగవానుడికి విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ ద్వారా వైవస్వతుడు జన్మించాడు. ఆయన 7వ మనువుగా ప్రసిద్ధుడు. వైవస్వత మనువుకి 9 కొడుకులు. వారు వివిధ భూమండలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు. వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన ఇంకొక పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మనువు భార్య హోతను ఆశ్రయించి కూతురు పుట్టేటట్లు చేయమని కోరి వ్రతాన్ని ఆచరించింది. ఇక హోత యజ్ఞకుండాన్ని సమీపించి కూతురు కలుగుగాక అని చెప్పి హవిస్సును సమర్పించాడు. హోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు ఇలా. కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి అడిగాడు. ఇక వశిష్ఠుడు దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. రాజా, హోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పాడు. పూజ్యుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్రచిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాన్ని అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుద్యుమ్నుడు అనే పేరుతో పెరుగుతూ ఉంది. ఈ సుద్యుమ్నుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు. క్రూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి మేరుపర్వతం దగ్గర కుమారవనం చేరాడు. ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ వనంలో కాలు పెట్టగానే రాజు, రాజు వెంట వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు. పూర్వం శివుణ్ణి దర్శించాలనే కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలో ప్రవేశించారు. ఆ సమయంలో శివుడి ఒడిలో ఉన్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది.
దూరం నుండి గమనించిన మునులు శివదర్శనానికి సరి అయిన సమయం కాదని తలచి బదరీవనానికి వెళ్ళిపోయారు. తరువాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖి వేడుక కోసం ఈ కుమారవనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికాడు. ఆ కారణంగానే సుద్యుమ్నుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధంగా రాజకాంత అయిన సుద్యుమ్నుడు తాను శ్రీవిలాసాలు కనబరుస్తూ తన చెలికత్తెలతో కలిసి దైవవశాత్తు చంద్రుని కొడుకైన బుధుని ఆశ్రమానికి చేరి అక్కడ విహరించసాగాడు. రాజకుమార్తె చంద్రుని కొడుకును చూసింది. బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతో శృంగార శాష్టలతో బుధుణ్ణి ఆకర్షించి ఒలిచి వలపించి పరిణయమాడింది. ఆ బుధ ఇలా దంపతులకు పురూరవుడు జన్మించాడు. పురూరవుడు అందచందాలలో మన్మధుడికి జయంతుడికి సాటి అయిన వాడు. ధైర్యవంతుడు, దానశీలి. సప్తద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకొని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. ఊర్వశి ఒక అప్సర కన్య, ఇంద్రసభలో నర్తకి. ఒకసారి నారదుని ద్వారా పురూరవుని సౌందర్యాన్ని గురించి విన్నది. కొన్నాళ్ల తరువాత ఊర్వశి శాపవశాత్తు భూలోకానికి రావలసి వచ్చింది. పురూరవుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒకచోట సేద తీర్చుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఊర్వశి చెలికత్తెలతో అక్కడకు వచ్చి పురూరవుని చూసింది. అతని అందానికి ముగ్ధురాలై తనను తాను మయమరిచి అతన్ని చూస్తూ అలానే కూర్చుంది. అప్పుడు ఆమెను చూసిన పురూరవుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. సుందరి, ఎవరు నీవు? దేవకన్యలా ఉన్నావు, ఎక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి ఊర్వశి ఇలా అంటుంది. నా పేరు ఊర్వశి. నేను ఒక దేవకాంతను. ఒక అనివార్య కారణం వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది. నారదుని ద్వారా నీ అందచందాలు పరాక్రమం గురించి విన్నాను అని సమాధానమిచ్చింది. పురూరవుడు కూడా అప్సరకాంత అందానికి ఆమె వయ్యారపు సొగసుకు దాసుడయ్యాడు. తన మందిరంలో ఉండి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు. ఊర్వశి తనకు పురూరవునిపై ఉన్న కోరిక నెరవేరబోతున్నందుకు ఆనందించింది. ఇక ఊర్వశి పురూరవునితో ఇలా అంటుంది. రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో జీవించటం నాకు కూడా ఇష్టమే. కానీ నేను రెండు గొర్రెపిల్లలను నా బిడ్డల్లా పెంచుకుంటున్నాను. నీవు వీటిని పోషించాలి. వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి. నువ్వు దిశమలతో నాకు ఎప్పుడూ కనిపించకూడదు. నా ఆహారం నెయ్యి, దానికి ఎప్పుడూ కొరత రాకూడదు. వీటిల్లో ఏది జరగకపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటుంది. ఇక రాజు ఆ నియమాలను అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకువెళ్ళాడు. ఊర్వశి పురూరవులిద్దరూ ఒకటై శృంగార జగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కొన్నాళ్ల తరువాత ఇంద్రసభలో ఊర్వశి లేకపోవటం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకుని రమ్మని కొందరు గంధర్వులను నియమించాడు. వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకున్నారు. అవి భయంతో గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆ అరుపుకు నిద్రలేచిన ఊర్వశి తన గొర్రెను రక్షించటం కోసం పురూరవుణ్ణి నిద్రలేపటానికి ప్రయత్నించింది. కానీ అలసి ఒళ్ళుమరచి మత్తునిద్రలో ఉన్న పురూరవుడు వెంటనే లేవలేదు. రాజా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్రెపిల్లలను దొంగలు ఎత్తుకుపోతుంటే లేవకుండా మధునిద్రపోతున్నావు. కళ్ళు మూసుకొని నిద్రపోతూ నా కవుగిలి వదలటం లేదు. నీతో స్నేహం చేసి నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్లు తిట్టసాగింది. ఊర్వశి పౌరుషమైన మాటలకు హఠాత్తుగా లేచిన పురూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గ్రహించక కత్తిపట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకుని వచ్చాడు. అప్పుడు ఊర్వశి దిశమలతో ఉన్న పురూరవుణ్ణి చూసి, నువ్వు నా నిబంధనలు పాటించకుండా దిశమలతో కనపడ్డావు, తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. ఊర్వశి కనిపించకపోవటంతో పురూరవుడు రాజ్యపాలన వదిలిపెట్టి పిచ్చివాడిలా తిరగటం మొదలుపెట్టాడు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరాడు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతీనదీ తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నన్ను మరచి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించసాగాడు. అతని దుస్థితి చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి పురూరవుణ్ణి సంతోషపెట్టింది. మరునాడు ఉదయం నిద్రలేచాక రాజుతో ఇలా అంటుంది. నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను.
నువ్వు మహారాజువి, రాజ్యపాలన నీ ధర్మం. సంవత్సరం తరువాత నేను వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను. గంధర్వులను ప్రార్థించు, వారు నిన్ను కరుణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది. రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు. పురూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వులు పురూరవుని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరారు. ఫలితంగా వారు ఒక అగ్నికుండికను ఇచ్చి యజ్ఞం చేయమన్నారు. యజ్ఞఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తాడని దీవించారు. పురూరవుడు వేదోక్తంగా యజ్ఞం నిర్వర్తించాడు. దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుణ్ణి పొందాడు. ఊర్వశితో అన్ని లోకాల్లో విహరిస్తూ ప్రజారంజకంగా పాలన సాగించాడు. ఊర్వశి ద్వారా ఇంకొక 5 కుమారులను కూడా పొందాడు. పురూరవుని కుమారులు ఆయువు ధీమంతుడు, అమానసుడు, విశ్వావసుడు, శతాయువు, చిరాయువు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది, సకల శుభాలు కలుగుతాయి. అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నేను నా అరిణిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది. ఆ లేడి నా అరణితో పారిపోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి అని ధర్మరాజును అడిగాడు. ఇక ధర్మరాజు విల్లంబులు పట్టుకొని తమ్ములతో కలిసి ఆ లేడిని వెంబడించాడు. కాని అతను వేసిన బాణములు ఒకటి కూడా ఆ లేడికి తగలలేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయింది. ఇక పాండవులు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి ఈ విధంగా అన్నాడు, అన్నయ్య, మనం ఉన్నత వంశంలో పుట్టాము, ధర్మశాస్త్రాలు చదువుకున్నాము, అందరి ఎడలా కరుణ కలిగి ఉన్నాము. కానీ ఎంతటి దుర్గతి రావటానికి కారణమేమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు నవ్వి ఈ విధంగా చెప్పాడు, నకుల, సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగటానికి కారణం మనం చేసుకున్న కర్మే, వేరే ఏమీ కాదు అన్నాడు. ఇక భీముడు నకులును చూసి ఇలా అన్నాడు, చూడు తమ్ముడు, ఆ రోజు ద్రౌపదిని కొలువుకూటమికి తీసుకువచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి అన్నాడు. దానికి నకులుడు ఇలా అన్నాడు, అన్నయ్యా భీమ, అదియును కాక, ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికివారి వలె అడవులకు వచ్చాము, అదే అసలు కారణం. చూడండి అన్నయ్యలు, ఆ రోజే మాయాజోతమాడిన శకునుని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు. ఆ మాటలు వింటున్న ధర్మరాజు ఇలా అన్నాడు, తమ్ముడు, ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు, నీళ్లు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అన్నాడు. ఇక నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు, అయితే నీవు నీరు త్రాగి మాకు కొంచెం నీరు తీసుకురా అన్నాడు ధర్మరాజు. ఇక నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్లు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది, అన్నా, ఈ తటాకం నాది, నీవు ఈ తటాకంలో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాటలు వినిపించాయి. ఇక నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు. కొలను బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఇక నేలకు వెళ్లిన నకులుడు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి చూసి, సహదేవా, నీ అన్నయ్య నకులుడు నీళ్లు తీసుకురావటానికి వెళ్ళి ఎంతకూ రాలేదు, నీవు పోయి చూసిరా అని చెప్పి పంపించాడు. ఇక సహదేవుడు నకులుడు వెళ్లిన దిశగా వెళ్ళి నీళ్లు త్రాగటానికి కొలనులో దిగబోయే సమయంలో ఇలా వినిపించింది, మహానుభావ, ఈ కొలను నాది, సాహసంతో ఇందులో దిగవద్దు, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత నీరు త్రాగు అన్న మాటలు వినిపించాయి. సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. నకులునిలాగానే స్పృహ తప్పి పడిపోయాడు. పోయిన ఇద్దరూ ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు అర్జునుణ్ణి చూసి, అర్జున, నీ తమ్ములు నీళ్లకు వెళ్ళి ఎంతకూ రాలేదు, ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు. ఇక అర్జునుడు కొలను సమీపంలోకి రాగానే ఇలా వినిపించింది, ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే స్పృహ తప్పి పడిపోతారు అన్నాడు.
ఇక అర్జునుడు, ఎవడురా నువ్వు, చాటుగా మాట్లాడుతున్నావు, ఉండు నిన్ను సంహరిస్తాను అంటూ శబ్దవేది బాణాన్ని ప్రయోగించాడు. మరలా అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. అర్జునుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్లిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముణ్ణి చూసి, భీమా, వెళ్లిన ముగ్గురు తిరిగి రాలేదు, ఏమి జరిగిందో చూసిరా అని పంపాడు. భీముడు కొలను సమీపించగానే మరలా అదేవిధంగా వినిపించింది. ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు? నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు త్రాగు అన్నది. భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీళ్లు త్రాగి స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్లిన తమ్ముళ్ళెవరూ రాకపోవటం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించగానే స్పృహ తప్పి పడిపోయిన తమ్ముళ్ళు కనిపించారు. అతని హృదయం తలడెల్లింది. కొంచెం సేపటికి తేరుకొని చుట్టూ కలయ చూశాడు. అక్కడ ఏమీ ఇతరుల అడుగుజాడలు కనిపించలేదు. వారికై వారు అలా కూలిపోవటానికి కారణం తెలియలేదు. ఈ కొలనులో నీరు విషపూరితం అనటానికి వారి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించలేదు. ఒకవేళ సుయోధనుడు అతని మిత్రులెవరైనా ఇలా చేశారా, కుంతీదేవికి ఏమి చెప్పాలి అని అనుకుంటూ కొలనులో దిగాడు. అప్పుడు ఇలా వినిపించింది, ధర్మరాజా, నేను ఒక కొంగను, ఈ కొలను నాది. నీ తమ్ములు నా మాట వినక ఈ కొలనులో నీరు త్రాగి ఇలా స్పృహ తప్పి పడిపోయారు. నువ్వు నా మాట వినక కొలనులో నీరు త్రాగితే వారికి పట్టిన గతే నీకు పడుతుంది కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలనులో నీరు త్రాగు అని పలికింది. అయ్యా, కొంగరూపం ధరించిన రుద్రుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో నాకు తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడిపోరు. నీవు ఎవరు? నీ తలపు ఏమిటి చెప్పు అని అడిగాడు. ఇక ఆ కొంగ ధర్మరాజుతో ఇలా చెప్తుంది, వాస్తవానికి నేను కొంగను కాను, యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివిగలవాడువు కనుక నీరు త్రాగలేదు. కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా, అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను అన్నాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్న అడిగాడు, సూర్యుణ్ణి ఎవరు నడుపుతున్నారు? సూర్యుణ్ణి ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించటమంటే ఏమిటి? సూర్యునికి ఆధారపోతమేమిటి అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, సూర్యుణ్ణి బ్రహ్మం నడుపుతుంది, దేవతలు సూర్యుణ్ణి కొలుస్తారు, సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు, సూర్యునికి సత్యమే ఆధారం అని సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు, శ్రోత్రియుడు ఎలా అవుతాడు? పురుషుడికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునికి సాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, శ్రుతం వల్ల శ్రోత్రియుడు అవుతాడు, అనగా వేదము అధ్యయనం వల్ల, తపస్సు వల్ల మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సాయం. గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయటం వల్ల బుద్ధిమంతుడు అవుతాడు అని చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు, బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధుభావం ఎలా ఏర్పడింది? బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు అని అడిగాడు. దానికి ధర్మరాజు, వేదపఠనం చేత దైవత్వం పొందుతాడు, అధికమైన నిష్ట వలన సాధుస్వభావం ఏర్పడుతుంది, నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు, శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడవుతాడు అని సమాధానం చెప్తాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు, జీవన్మృతుడు అనగా ఎవరు అని యక్షుడు ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, దేవతలకు అతిథులకు పితృదేవతలకు తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించినా మరణించినట్లే లెక్క అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు, భూమి కంటే బరువైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, భూమి కంటే బరువైనది కన్నతల్లి, ఆకాశం కంటే పొడవైనవాడు కన్నతండ్రి, గాలి కంటే వేగవంతమైనది మనస్సు, మనస్సులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది,
అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు, కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తరువాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వల్ల వర్ధిల్లేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, కన్నులు తెరిచి నిద్రించేది చేప, పుట్టిన తరువాత కదలలేనిది అండము, రూపం ఉండి హృదయం లేనిది పాషాణం, వేగం వల్ల వర్ధిల్లునది ఏరు అని ధర్మరాజు సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు, బాటసారికి, రోగస్థుడికి, గృహస్థునికి, చనిపోయిన వారికి ఎవరు బంధువు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, బాటసారికి తోటి ప్రయాణికుడు, రోగగ్రస్తునకు వైద్యుడు, గృహస్థునికి మంచి భార్య, చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు బంధువులు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు, ధర్మానికి ఆధారమేది? కీర్తికి ఆశ్రయమేది? దేవలోకమునకు పోవు మార్గమేది? సుఖించుటకు మూలమేది అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, కరుణ స్వభావం ధర్మానికి మూలం, దానం చేయుట వల్ల కీర్తి వస్తుంది, సత్యం పలుకటయే దేవలోకానికి పోవుటకు మార్గం, మంచి ప్రవర్తన అన్నీ సుఖములకు మూలం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు, నరునకు ఆత్మ ఏది? దైవీకమైన చుట్టము ఎవరు? అతను ఏ ఆధారంతో జీవిస్తాడు? నరుడు ఎందువల్ల మంచితనం పొందుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు, పుత్రుడే నరునకు ఆత్మ, భార్య దేవుడిచ్చిన చుట్టము, అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి, దానం వల్ల నరుడు మంచితనం పొందుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు, ధర్మములలో గొప్ప ధర్మం ఏది? ఏది మనకు పరిపూర్ణ ఫలితమిస్తుంది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, అహింస పరమధర్మము, యజ్ఞయాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి, అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది, మంచివారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు, ఈ లోకములకు దిక్కు ఎవరు? అన్నం జలం ఎందువలన సంభవిస్తున్నాయి? విషమనగా ఏమి? శ్రాద్ధకర్మలకు ఏది సమయము అని ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు, మంచివారే ఈ లోకానికి దిక్కు, నీరు అన్నం మేఘం వలన సంభవిస్తాయి, బ్రాహ్మణుని ధనం విషతుల్యం, బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు, మనిషి ఏది వదిలిపెడితే సర్వజనప్రియుడు, శోకం లేనివాడు, ధనం కలవాడు, సుఖి అవుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, గర్వం వదిలిపెడితే సర్వజనప్రియుడు అవుతాడు, కోపం వదిలిపెడితే దుఃఖం ఉండదు, లోభి కానివాడు సంపన్నుడవుతాడు, అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు, పురుషుడు ఎవరు? అత్యంత ధనం కలవారు ఎవరు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, ఎవడు కీర్తివంతుడో అతడే పురుషుడు, ప్రియుడు అప్రియుడు, సుఖదుఖములు జరిగినవి జరగబోవునవి, ఎవరు సమముగా చూసునో అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు, ధర్మరాజా, నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు, నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చేదను కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు, మహాత్మా, నా తమ్ముడు నకులనకు ప్రాణములు తిరిగి ఇమ్ము అన్నాడు. దానికి యక్షుడు ఇలా అన్నాడు, అదేమిటి? భీమార్జునులు వదిలిపెట్టి నకులుణ్ణి కోరుకున్నావు అని అడిగాడు. దానికి ధర్మరాజు, అయ్యా, నా తల్లి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను, నా తండ్రి రెండవ భార్య మాద్రీపుత్రులలో నకులుడు పెద్దవాడు, అందుకని అతనిని కోరుట ధర్మం కదా అన్నాడు. ఇక యక్షుడు, ధర్మరాజా, నీ ధర్మనిరతికి మెచ్చాను, నీ తమ్ములు అందరూ పునర్జీవితులు కాగలరు అని వరం ఇచ్చాడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు. ఇక ధర్మరాజు ఇలా అన్నాడు, మహాత్మా, నీవు మామూలు యక్షుడవు కావు, నీవెవరో చెప్పుము అని ప్రార్థించాడు. దానికి యక్షుడు, ధర్మరాజా, నేను యమధర్మరాజును, నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను,
సత్యము శౌచము దానము తపము శమము కీర్తి వివేకము నా యొక్క మూర్తులు. పై గుణములను ఆశ్రయించిన వారు దుర్గతి పొందుతారు. నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు యమధర్మరాజు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు, యమధర్మరాజా, నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరణిని ఒక లేడి అపహరించింది, దానిని తిరిగి ప్రసాదింపుము అని అడిగాడు. ఇక యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, ధర్మరాజా, నేనే ఆ లేడిని. నీ మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవటానికి ఆ అరణిని నేనే తీసుకువచ్చాను. ఇదిగో అరణి తీసుకో అని అరణిని తిరిగి ఇచ్చాడు. ఇక యమధర్మరాజు ఇలా అన్నాడు, పాండవులారా, అరణ్యవాసం పూర్తయింది. ఇక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉంది. అజ్ఞాతవాస సమయంలో మీరు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు వస్తాయి. మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా వరం ఇస్తాను. మరొక వరం కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు, దేవతలలో అధిదేవుడవైన నీ దర్శనం కంటే నాకు కావలసిందేముంది? నా మనసు ఎల్లప్పుడూ ధర్మమార్గాన చరించేలా క్రోధము మోహం వంటి దుర్గుణాలు నా దరిచేరకుండా వరం ప్రసాదించు అన్నాడు. ఇక యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక ధర్మరాజు అరణిని బ్రాహ్మణుడికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందాడు. ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు ఈ కథ విన్న మీరంతా ఎంతో అదృష్టవంతులు. మీకు సకల శుభాలు కలుగుతాయి.